ఒక ఊరిలో కరుణ అనే ముసలి విధవరాలు ఉండేది తన భర్త రాంప్రసాద్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కరుణకి ఒక కొడుకు కూడా ఉన్నాడు అతను పట్నంలో సెటిల్ అయిపోయి అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు కరుణ బ్రతకడానికి తన భర్త యొక్క పాత మోమో షాప్ నడుపుతూ ఉంటుంది బాబు ఈ ముసల్దాని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది ఎప్పటి వరకు బ్రతుకుంటానో కూడా తెలీదు నువ్వు ఒక్కసారి ఇంటికి రారా నిన్ను చూడాలనుంది మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు అమ్మా నాకు అంత టైం లేదు నేను రాలేను ఊరికే కాల్ చేయకో సుధీర్ అలా అని ఫోన్ కట్ చేస్తాడు కరుణ బాధపడుతూ ఫోన్ బూత్ నుంచి బయటికి వచ్చేస్తుంది ఏమైంది వదిన సుధీర్ ఏమంటున్నాడు ఏమీ లేదు తనకి టైం దొరికినప్పుడు వస్తాడంట సుధీర్ పట్నం వెళ్ళాక చాలా మారిపోయాడు అతను కోసం ఎదురు చూడడం మానేయండి ధనీరామ్ గారు ఏ తల్లైనా తన బిడ్డని మర్చిపోలేదు ఎంత డబ్బులయ్యాయి నేను మీ నుండి డబ్బులు ఎలా తీసుకుంటాను ఏం మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి లేదు గారు నేను మీకు ముందే చాలా అప్పున్నాను నేను ఇప్పటి వరకు ఆ డబ్బులే ఇవ్వలేకపోతున్నాను డబ్బులేముంది వజునా మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి ఏం పర్వాలేదు కరుణ అక్కడి నుండి ఇంటికి వచ్చి తన మోమోస్ పని చేస్తూ ఉంటుంది రండి రండి వేడి వేడి రుచికరమైన మోమోస్ ఒక్కసారి తింటే మీరు అస్సలు మర్చిపోలేరు ఆమె తన షాప్ని ఒంటరిగానే నడుపుతూ ఉంటుంది ముసల్తనం వల్ల తను ఎక్కువగా పని చేయలేకపోతుంది అయినా కానీ తను రోజు మోమో షాప్ ఓపెన్ చేసి పని చేస్తుంది చాలా కొంతమందే తన దుకాణానికి వచ్చేవారు అప్పుడప్పుడు తన షాప్కి ఒక్కరు కూడా వచ్చేవారు కాదు కరుణ బ్రతుకు మరింత కష్టంగా మారింది కరుణ చాలా మతపరమైన స్వభావం గలది తను ప్రతిరోజు గణేషుడి గుడికి వెళ్ళి నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేసుకునేది ఓ దేవుడా నా పైన కొంచెం దయ చూపించు నా జీవితం చాలా కష్టంగా మారింది బయట అప్పు చేసి నేను నా కొడుకును చదివించాను కానీ ఇప్పుడు వాడు నన్ను చూడ్డానికి కూడా రావట్లేదు నా భర్త చనిపోయాక ఆయన షాప్ని నడపడం చాలా కష్టంగా ఉంది నాకు ముసల్తనం వచ్చేసింది దేవుడా దయ చూపించు ఈ ముసల్దాన్ని కరుణించు స్వామి అలా అని కరుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కరుణ బాధగా అలా షాప్ లో కూర్చునుంటుంది అప్పుడే కరుణ వద్దకి ఇద్దరు కవల పిల్లలు వస్తారు ఇద్దరు పదహారేళ్ల కుర్రాళ్లే వాళ్ళు ఆమెతో ఇలా అంటారు అమ్మా మా ఇద్దరికి ఇల్లు లేదు నీతో మేము ఉండొచ్చా దానికి బదులుగా మేము నీ షాప్ లో పనంతా చేస్తాం బాబు నేనే ఇబ్బందుల్లో ఉన్నాను ఇక నేను మిమ్మల్ని ఎలా ఉంచుకుంటాను అమ్మా మేము నీ పనులన్నీ చేసి పెడతాం నీ ఇంట్లో కొంచెం చోటిస్తే చాలు సరే అయితే కరుణకి ఆ ఇద్దరి కవల పిల్లలపై దయ కలుగుతుంది తను ఆ ఇద్దరిని తనతో ఉండడానికి ఒప్పుకుంటుంది భగవంతుడి ఈసారి కరుణ ప్రార్థన వింటాడు వాళ్ళిద్దరూ దేవుడు పంపిన దేవదూతలు దేవుడు కరుణకి సహాయం చేసేందుకే వాళ్ళని పంపుతాడు కరుణ మోమోస్ తయారు చేస్తూ ఉంటుంది అమ్మా మీరు ఈ పని మాకు వదిలేయండి మేం చూసుకుంటాం మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అమ్మా కరుణ వంటింటి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇద్దరు డోర్ వేసుకుంటారు కాసేపటికి డోర్ ఓపెన్ చేయగానే మోమోస్ అన్ని చాలా బాగా తయారు చేసి పెట్టడం కరుణ చూస్తుంది అది చూసిన కరుణ చాలా సంతోషపడుతుంది అబ్బో మీరిద్దరూ చాలా బాగా పనిచేస్తున్నారే ఆ తర్వాత కరుణ ఆ ఇద్దరితో పాటు తన మోమోస్ షాప్ ఓపెన్ చేసి మోమోస్ అమ్మడం మొదలు పెడుతుంది రండి బాబు రండి రుచికరమైన మోమోస్ తినండి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు ఈరోజు కరుణ మోమోస్ నుండి ఎప్పుడూ రాని రుచికరమైన సువాసన వస్తూ ఉంటుంది ఆ వాసనకి బజార్లో ఉన్న వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి కరుణ షాప్కి వస్తారు ఇక చూస్తూ చూస్తూ కరుణ షాప్ ముందు చాలామంది గుంపు కడతారు ఒక ప్లేట్ మోమోస్ ఇవ్వండి నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వండి అబ్బా చాలా బాగున్నాయి ఇంత రుచికరమైన మోమోస్ నేను ఎప్పుడూ తినలేదు ఎంత బాగున్నాయో కస్టమర్స్ మాటలు విని చాలా ఆనందపడుతుంది చూస్తూ చూస్తూనే తన మోమోస్ అన్నీ అమ్ముడుపోతాయి ఈరోజు చాలా మంచి లాభాలు వచ్చాయి రోజు మన మోమోస్ ఇలానే అమ్ముడుపోతే నా అప్పులన్నీ తీరిపోతాయి బాబు ఆ ఇద్దరు పిల్లలు కరుణని ఏ పని చేయనివ్వరు వాళ్ళిద్దరూ మోమోస్ తయారు చేసేవారు ఆ మోమోస్ ని కరుణ అమ్మేది వాళ్ళిద్దరూ చేసే మోమోస్లో ఏదో రుచి అందర్నీ లొట్టలేసుకుంటూ తినేలా చేసింది ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ వంటింటి తలుపు మూసుకుని మోమోస్ తయారు చేస్తూ ఉంటారు ప్రతిరోజు వీళ్ళిద్దరూ తలుపు మూసుకుని ఎందుకు మోమోస్ తయారు చేస్తారు ఈరోజు వీళ్ళిద్దరూ లోపలేం చేస్తున్నారో తప్పకుండా చూడాలి ఇప్పుడే వెళ్ళి చూస్తాను కరుణ దొంగచాటుగా వెళ్ళి కిటికీలోంచి చూస్తుంది వాళ్ళిద్దరి చేతుల నుంచి ఏదో చమత్కారం చేయడం కరుణ చూస్తుంది ఆ శక్తులతో మోమోస్ అవే తయారైపోతాయి ఆ మాయ చూసి కరుణ మౌనంగా ఉండిపోతుంది తను వెంటనే ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి తలుపు తెరవండి ఆ అమ్మగారు ఏమైంది ఎవరు మీరు నేను కిటికీలోంచి అంతా చూశాను నిజం చెప్పండి అసలు మీరెవరు భయపడకండమ్మా మేము మీకు ఎలాంటి నష్టం చేయము మీకు సహాయం చేయడానికే వచ్చాము మేము భగవంతుడి దూతలం మమ్మల్ని గణేషుడు పంపాడు ఏంటి నిజమా గణపతి దేవుడు నాకు సహాయం చేయమని పంపాడా నిజమేనా అవునమ్మా దేవుడు మీ ప్రార్థన విన్నాడు అందుకే ఆయన మీకు సహాయంగా ఉండమని పంపాడు కరుణ ఇదంతా విని చాలా సంతోషిస్తుంది ఆ తరువాత ఆ ఇద్దరి కవల పిల్లల మాయతో కరుణ రోజులు మారతాయి ఆ ఇద్దరూ ప్రతిరోజు వారి మాయతో మోమోస్ తయారు చేస్తారు కరుణ వాటిని అమ్ముతుంది చూస్తూ చూస్తూ కరుణ షాప్ చాలా బాగా నడుస్తుంది తన మోమోస్ తినడానికి జనాలు దూరం నుండి వస్తూ ఉంటారు అలా కరుణ పెద్ద మోమో షాప్ ని ఓపెన్ చేస్తుంది ఇక మెల్ల మెల్లగా తను తన అప్పులన్నీ తీర్చేస్తుంది ఇప్పుడు కరుణకి డబ్బు సమస్య లేదు ఈ విషయం కరుణ కొడుకు సుధీర్ వరకు చేరుతుంది ఇక్కడ సుధీర్ జాబ్ కూడా పోతుంది అందుకే ఒకరోజు కరుణ కొడుకు సుధీర్ అతని భార్యతో తిరిగి వస్తాడు అమ్మా నేను సుధీర్ బాబు వచ్చేసావా నిన్ను చూసేందుకు ఈ అమ్మ కళ్ళు కాయలు కాశాయి బాబు అమ్మా నువ్వు నాకు బాగా గుర్తొచ్చావు నన్ను క్షమించమ్మా నేనొక పిచ్చోండి నిన్ను కలిసేందుకు రాలేదు నాకు మతిపోయింది ఇప్పుడు నేను వచ్చేసానమ్మా ఇదిగో ఏమి నీ కోడలు నమస్తే అత్తయ్య బాబు నువ్విక్కడికి వచ్చినప్పుడే నేను నిన్ను క్షమించేశాను ఈరోజు భగవంతుడు నాకు అన్ని సుఖాలు ఇచ్చాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను బాబు నాకు ఇంకేం అవసరం లేదు పద ఇంటికి అందరం కలిసి వెళ్దాం ఏమైంది బీర్వా తాళాలు ముసల్దాన్ని డబ్బులన్నీ తీసుకో తీసుకుని ఇప్పుడే వెళ్ళిపోదాం మీరా మరియు సుధీర్ చాటుగా వెళ్ళి బీర్వా తలుపులు తీస్తారు ఇక తను బీర్వా నుండి డబ్బులన్నీ తీసి వాళ్ల బ్యాగ్ లో నింపుకుని అక్కడ నుండి పారిపోతారు పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ల ఊరు నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు అలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటారు ఇంత డబ్బు నేను జీవితంలో మొదటిసారి చూస్తున్నాను ఒకసారి బ్యాగ్ తీసి చూపించు కొంచెం మనస్ఫూర్తిగా చూసుకుంటాను సుధీర్ డబ్బుల బ్యాగ్ తెరిచి చూస్తే దానిలో ఒక రాయి ఉంటుంది ఇద్దరి కవల పిల్లల మాయంతో ఆ డబ్బంతా రాయిలా మారిపోతుంది అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు వాళ్ళిద్దరూ ఆ రాయిని తిప్పి తిప్పి చూస్తారు కానీ డబ్బులు జాడే ఉండదు అరే డబ్బు ఏమైంది అప్పుడే అక్కడికి కవల పిల్లలు ఇద్దరు వస్తారు పిచ్చోళ్ళారా దానిలో మీకేం దొరకదు మీ మనసులు బండరాళ్ళు కాబట్టి వాటిలో కూడా బండరాళ్లే ఉంటాయి ఎలాంటి కొడుకు నువ్వు నీ కన్న తల్లిని దోచుకుంటున్నావు మీ అమ్మ నీకోసం ఎంతో చేసింది ఇదంతా నీ కర్మ ఫలమే అమ్మలేని నీ జీవితం ఇలాంటి రాయిలాంటిదే ఎలాంటి వాల్యూ లేదు నీకు ఇంకా సమయం మించిపోలేదు తిరిగి వెళ్ళి మీ అమ్మని క్షమించమని అడుగు మీ ఇద్దరు కరుణ దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు తనకి నిజమంతా చెప్పి క్షమాపణ అడుగుతారు కరుణ కూడా వాళ్ళని క్షమిస్తుంది నేను మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు మీరు నాకు ఇంత సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు మీ వల్లనే నా కొడుకు కోడలు నా దగ్గరకు వచ్చేశారు మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు అలా అనకమ్మా మేమేమీ చేయలేదు ఇదంతా ఆ దేవుడే చేయించాడు ఇప్పుడు మీ జీవితం బాగైంది మాకు కూడా వెళ్లే సమయం వచ్చేసింది మేం వెళ్లేందుకు అనుమతించండమ్మా మేం వెళ్ళొస్తాం మీరు జాగ్రత్తగా ఉండండి అలా అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత కరుణ జీవితం ప్రశాంతంగా మారింది తనకి దేని కొరత లేదు తన మోమో షాప్ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటుంది తను తన కొడుకు కోడలతో జీవితాంతం సంతోషంగా గడుపుతూ ఉంది గంగా ఒకచోట రోటీ చేసే పనిచేసుకుంటూ ఉండేది తనతో పాటు అక్కడ సుమన్ అనే పేరుతో ఒక అమ్మాయి కూడా ఉండేది ఆ హోటల్ గంగా చేసిన చాలా ఉంది అందరూ గంగా చేతి వంట చాలా బావుందనేవారు అది గంగాకు తెలుసు ఎవరు ఎలా తింటారని అందుకే తనందరూ తినే విధంగా చేసేది గంగా మొత్తం వంట చేసేసావా అతిథులొచ్చేస్తున్నారు అవునమ్మా అంతా చేసేశాను టేబుల్ మీద పెట్టాలంతే సుమన్ నువ్వు అలా నుంచి నేంచేస్తావు గంగా చేస్తున్నప్పుడు నువ్వు అలా చూస్తూ ఉంటే రాదు నువ్వు చెయ్యాలి ఆహా నాకంతా అర్థమవుతుందమ్మా సుమన్ ఎప్పుడు పనిలోకొచ్చిన గంగాను చూసి కొప్పడేది ఆ యజమాని ఎప్పుడు గంగాను పొగిడేది దాన్ని చూసి అసూయపడేది ఎప్పుడు చూసినా గంగా గంగా అంటారు తనకంత బాగా వంట చేయడం వస్తే ఏమైంది గంగ చాలా పేదది ఇల్లు నడపడానికి తను పనిచేస్తూ ఉండేది తన భర్తేమో తాగుబోతు ప్రతిరోజు ఇంటికి తాగొచ్చి తనను కొడుతూ ఉండేవాడు ఈ డబ్బులు మున్నే స్కూల్లో షూ వచ్చాను తన చెప్పులు పూర్తిగా తిగిపోయాయి ఈ డబ్బులు తీసుకోకండి మీకు దండం పెడతాను తన స్కూల్కెళ్లే ముందే నన్ను అడిగింది నేను తనకిస్తానని చెప్పాను మోహన్ డబ్బులను బలవంతంగా లాక్కున్నాడు గంగా ఏడుస్తూ పనిలోకెళ్ళింది గంగా మనసు ఈరోజు బాలేదు తన వంట అయితే చేస్తుంది కానీ తనకి దానిమీద లేదు చాలా బాధగా ఉంది తన సుమన్తో ఇలా చెప్పింది సుమన్ నువ్వు దానిలో నేను ఆట కలుపుతాను హా వేస్తాను ఇదే అవకాశం ఉప్పు కలుపుతాను పేరీ గంగాకే వస్తుంది సుమన్ కీర్లో ఉప్పు కలిపింది అక్కడందరూ కీర్ తింటున్నారు వాళ్ళు నోరంతా ఉప్పగా అయిపోయింది ఆ యజమాని మొత్తం కోపమంతా గంగాపై చూపింది ఏంటి గంగా ఇది అతిథులందరి ముందు నన్ను అగౌరుపరిచావు మన గురించి అందరూ ఏమనుకుంటారు సరిగ్గా వంట చేయడం కూడా రాదా నీకు నేను చూస్తూనే ఉన్నాను గంగ నువ్వు నా దగ్గర ఏదో నువ్వు అలాగే విచారంగా పనిచేస్తూ ఉన్నావు అంతేనా నువ్వు ఇవి శుభ్రం చెయ్యి సుమన్ నువ్వు వంట చక్కగా చెయ్యి నా దగ్గరైతే అంత డబ్బుల్లో రోజు రెండు రెండు రోటీలు చేస్తే ఎలా అయితే ఇంక నువ్వు వెళ్ళి ఇంకో పని చూసుకో మేడం నేనందులో ఉప్పు కలపలేదు నేనైతే సుమన్కి చెప్పాను పంచదార కలపమని ఆ గంగక్కక్కక్క ఎంత అబద్ధం చెప్తున్నావు నీకు తెలుసు కదా కూరల్లో ఉప్పుని స్వీట్లలో పంచదారని కలుపుతారు అని మేడం నేను చెప్తాను అసలేమైందని ఎక్కడి వరకు నేర్చుకున్నానో నేను చెప్తాను కూరల్లో ఉప్పు కలపాలి స్వీట్లలో పంచదార కలపాలి చూస్తున్నారా మేడం అలా అయితే నేనిక్కడినుంచి వెళ్ళిపోతాను మీరీ గంగతోనే పని చేయించుకోండి ఆగు సుమన్ నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు గంగా ఇదిగో నీకు రావాల్సిన బాకీ డబ్బులు వెళ్ళు సుమన్ చాలా తెలివిగా గంగ యొక్క ఉద్యోగం పోగొట్టింది గంగ ఏడుస్తూ వెళ్ళిపోయింది చూస్తుండగానే మోహన్ స్పృహ తప్పి నేలమీద పడిపోయాడు మున్ని నాన్న నాన్న అని పిలుస్తూనే ఉంది అమ్మా అమ్మా చూడమ్మా నాన్న తెలియకుండా పడిపోయాడు ఏం మాట్లాడలేదమ్మా భగవంతుడు ఇప్పుడేమైంది ఆగు నేను వెళ్ళి ఇక్కడున్న డాక్టర్ని పిలుచుకుని వస్తాను గంగ క్లినిక్లో కూర్చునున్న డాక్టర్ని తీసుకుని ఇంటికి వచ్చింది అప్పుడు డాక్టర్ సలహా మేరకు మోహన్ని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు మోహన్ తాగుతూ ఉండడం వల్ల లివర్లో ఇన్ఫెక్షన్ అయింది గంగా దగ్గర ఎంతైతే డబ్బులున్నాయో అవన్నీ మోహన్ వల్ల ఖర్చు అయిపోయాయి మోహన్ చాలా సిగ్గుపడుతున్నాడు గంగా ఉద్యోగం పోయిందనే అతనికి కూడా తెలిసిపోయింది దానికోసం బాధపడ్డాడు కొన్ని రోజులకి మోహన్ ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు కాని గంగాకి ఇంటి ఖర్చుల కోసం డబ్బులు కావాలి తనకేం చెయ్యాలా అసలేమీ అర్థం కావడం లేదు గంగాకి ఎక్కడా రోటీలు చేసే పని లభించలేదు ఎన్ని చోట్ల తిరిగినా నాకే పని దొరకడం లేదు ఏంటో మన ఇల్లు ఎలా నడుస్తుంది నాకేమర్థం కావట్లేదు మా నాకు ఆకలిగా ఉంది నాకు మ్యాగీ తినాలనుంది అరే ఈరోజు మ్యాగీ ఎలా గుర్తొచ్చింది నీకు నా ఫ్రెండ్ పింకీ మ్యాగీ తిన్నది నాకు మ్యాగీ తినాలనుంది సరే అయితే ఇవిగో డబ్బులు వెళ్ళి కొనుక్కురా నేను చేస్తాను మున్నీ మ్యాగీ ప్యాకెట్ కొనుక్కొని వస్తోంది గంగ మున్నీ కోసం మ్యాగీ చేసింది మా నీకు తెలుసా ఇందులో కాయగూరలు పన్నీర్ ఇంకా ఏమేమేసి పింకీ చేసిందో మ్యాగీని సరే ఇంకోసారి నీ కాయగూరలన్నీ వేసి నేను తయారు చేస్తానులే అమ్మా ఇది చూడు మ్యాగీ ప్యాకెట్ మీద ఏం రాసుంది మ్యాగీని ఇంకో విధంగా తయారు చేసుకుని తినండి పదివేల రూపాయలని గెలుచుకోండి అమ్మా నువ్వు ఇందులో ఎందుకు పాల్గొనకూడదు హా ఏది నాకు చూపించు గంగాకు చాలా పెద్ద పెద్ద వంటలు చేయడం తెలుసు అందుకే ఇందులో గెలవాలనుకుంటోంది గంగా మ్యాగీని పకోడీలుగా చేసుకుంది ఆ పకోడీలు చాలా బాగా నచ్చాయి వినండి మిమ్మల్ని ఇవి తినద్దని డాక్టర్ గారు చెప్పారు మీరివి కొంచమే తినాలి మీకంతా బాగైన తర్వాత మీరు కూడా ఈ పకోడీలు తిందరు అమ్మా చూడు నువ్వు దీనిలో తప్పకుండా గెలుస్తావు గంగా ఎక్కడైతే మ్యాగీ పోటీలు జరుగుతున్నాయో అక్కడికి ఆ స్థలానికి నేరుగా చేరుకుంది అక్కడందరూ గంగా తయారుచేసిన మ్యాగీ పకోడీలను చాలా పొగిడారు ఇంకా గంగా పదివేల రూపాయలు గెలుచుకుంది గంగా ఆ డబ్బులతో మ్యాగీ పకోడీలు తయారు చేసే బండి పెట్టుకుంది తనకి రోజూ పని లభించింది ఆ బండి దగ్గర కొంచెం కొంచుగా జనాలు చేరుతున్నారు ప్రజలకు మ్యాగీ పకోడీ చాలా నచ్చింది ఉండగా ఉండగా గంగా పకోడీల బండి చాలా పెద్దదయ్యింది మోహన్ ఆరోగ్యం కూడా కుదురుపడింది తను తాగడం కూడా మానేశాడు తను కూడా బండి దగ్గర గంగాకి సాయంగా ఉండేవాడు ఒకరోజు గంగా బండి దగ్గరికి తన యజమాని ఎవరింట్లో అయితే రోటీలు చేసే పనిచేసేదో ఆవిడొచ్చింది నేనింకోసారి నీకు పనిచేయడానికి రమ్మన్నాను కానీ నీ తెలివితేటలు కష్టం చూసి చాలా సంతోషిస్తున్నాను గంగా నన్ను క్షమించు సుమన్ తప్పు చేసింది నా ఇంట్లో డబ్బు బంగారం దొంగిలించి తను పారిపోయింది పోలీసులు తన్ను పట్టుకున్నారు తను ఇది కూడా చెప్పింది నిన్న ఇంట్లోంచి పంపేయడానికి తను ప్లాన్ చేసిందని ఏం పర్లేదు మేడం నేనక్కడ పనిచేయడం మానేయడమే నాకు మంచిదైంది మీరింకొకళ్ళనెవరినైనా చూసుకుని మీ ఇంట్లో పనికి పెట్టుకోండి కాని తన గురించి పూర్తిగా తెలుసుకుని పెట్టుకోండి ఎందుకంటే ప్రతివాళ్లు గంగాలా ఉండరు ఆ యజమాని కళ్లల్లో సిగ్గు కనిపించింది తన అక్కడి నుంచి వెళ్ళిపోయింది గంగా తన చిన్న ప్రపంచంలోనే ఆనందంగా ఉంది గంగా తన భర్తతో కలిసి మ్యాగీ పకోడీలు అమ్ముకోవడం ద్వారా మంచి సంపాదనొచ్చింది దాంతో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకున్నారు అక్కడ వారు మ్యాగీ పకోడీలతో పాటు వేరే రకం పకోడీలు మరియు టీ కూడా తయారు చేస్తున్నారు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ ని నొక్కండి ఉండండి